హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా ఎంజాయ్ చేశారా? మేమైతే ఈసారి ఎటు వెళ్ళలేదండి, పిల్లల్ని తీసుకొని జస్ట్ గేమ్ జోన్కి వెళ్ళాము. వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. సో ఆల్మోస్ట్ చాలా మాల్స్లో ఉంటుంది అనుకోండి గేమ్ జోన్, బట్ మేమైతే జీవీకేకి వెళ్ళాము, మాకు కొంచెం దగ్గర అవుతుందని. సో ఇక్కడికి వస్తే టైమే తెలియదండి. మాల్ మొత్తం ఇలా డెకరేట్ చేశారు ఎల్లో ఆరెంజ్ రెడ్ మెరూన్తో. దసరా కదా, సో దాన్ని థీమ్ ప్రకారం ఇలా డెకరేట్ చేశారండి. చాలా బాగుంది చూడండి. అండ్ మాల్ కూడా చాలా క్లాసీగా నీట్గా ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. డబ్ల్యూ, నీరూస్, ఆరేలియా, సోచ్, గ్లోబల్ దేశాయి అన్నీ ఉన్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లోని ఫుడ్ సెక్షన్ పైన ఉంటుందండి టైమ్ జోన్ అని. ఇదే పిల్లలు ఆడుకునే గేమింగ్ జోన్. సో ఇక్కడ గేమ్స్ ఆడడానికి కార్డ్స్ తీసుకోవాలండి. అంటే మినిమం 500, 1000, 2000, 5000, 7000 అలా ఉంది. 500 తీసుకుంటే జస్ట్ 425 రూపీస్ మాత్రం మనకు వస్తుంది. 1000 రూపీస్ తీసుకుంటే 1000 రూపీస్ కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే 2000 తీసుకుంటే ఆల్మోస్ట్ 3400 రూపీస్ వర్త్ గేమ్స్ ఆడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ గేమ్ ఆడే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉందండి. మనం గేమ్స్లో స్కోర్ చేసిన వాటితో మనకు కొన్ని టికెట్స్ వస్తాయి. మళ్ళీ ఆ టికెట్స్ తీసుకొని మనం ఏదన్నా గేమ్ మనకు నచ్చిన గిఫ్ట్, ఆ పాయింట్స్కి తగిన గిఫ్ట్స్ అక్కడ పెట్టారు. సో అవి కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ టికెట్స్ కలెక్షన్ మీదే ఫోకస్ చేశారండి. ఎవరు చూసినా బిజీగా బకెట్స్ పట్టుకొని దాని నిండా టికెట్స్ ఫిల్ చేసుకుని వెళ్తున్నారు. ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే మనకన్నా టికెట్స్ వస్తాయి, ఎంత ఎక్కువ టికెట్స్ వస్తే మనకి అంత మంచి గిఫ్ట్ తీసుకోవచ్చు అన్నమాట. సో అందరూ మ్యాక్సిమం స్కోర్ చేయడానికే ఆడారండి. పిల్లలు ఎవరు చూసినా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఇక్కడ అందరూ ఇదే బిజీలో ఉన్నారండి. ఇప్పుడు వీడేమో కార్ గేమ్ ఆడుతున్నాడు. థర్డ్ ప్లేస్ వచ్చింది ఇందులో. దీనికి ఎటువంటి టికెట్స్ ఏమి రావండి, జస్ట్ ఫన్ ఆడుకోవడమే. అసలు మా వాళ్ళైతే ఎంత కంగారు పడిపోయారో ప్రతి గేమ్స్ ఆడడానికి. చాలాసార్లు వెళ్ళుంటారు గేమ్ జోన్కి, అయినా సరే చాలా చాలా ఎక్సైట్మెంట్తో అన్నీ ఆడేయాలన్న ఇదిలా ఉన్నారు. ఫుల్ హడావిడిగా మొత్తం టైం ప్లే జోన్ అంతా తిరిగేశారండి. ఇంకా చాలా గేమ్స్ వాళ్ళు ఆడినవి నేను షూట్ చేయలేదు. నేను కూడా కొన్ని గేమ్స్ ఆడాను, డక్ హంట్ అట్లాంటివి. ఇదేమో టికెట్స్ మెషిన్ అండి. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి అక్కడ ఎంత ఫిగర్ వస్తే అన్ని టికెట్స్ వస్తాయి. 50 టికెట్స్ వస్తున్నాయి ఇందులో. సో చూడండి, మ్యాక్సిమం అందరు ఇవే ఆడడం. చూడండి, మా బకెట్ నిండా టికెట్సే ఉన్నాయి. అందరు అదే పనిలో ఉన్నారు ఇక్కడ.
ఫైనల్లీ గేమ్స్ అన్నీ ఆడుకోవడం అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసిన టికెట్స్ అన్నీ టికెట్ కౌంటర్లో పెట్టాలండి. పెడితే మొత్తం మన దగ్గర ఎన్ని టికెట్స్ ఉన్నాయనేవి కౌంట్ చేసి చెప్తుంది. ఒక ఆల్మోస్ట్ 1100 పైన టికెట్స్ వచ్చాయండి. పిల్లలు కారు ఇంకా ఏవో చాక్లెట్స్ తీసుకున్నారు గిఫ్ట్స్ కింద. సో మీలో ఎవరికైనా పిల్లలను తీసుకొని సరదాగా గేమ్ జోన్కి వెళ్ళాలంటే డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి, బాగుంది. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.